మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమానికి సాదర స్వాగతం. మరెన్నో రహస్యాల్లో ఈరోజు చెప్పుకునేటటువంటి అత్యంత రహస్యమైన విషయం అండి. మీరు ఇళయరాజాని తీసుకోండి, చిరంజీవిని తీసుకోండి, ఇందిరాగాంధీని తీసుకోండి, వీళ్ళందరి అసలు పేర్లు ఎవరికీ తెలియవండి, ఎవరికీ తెలియదు. అంతదాకా ఎందుకండి, నా అసలు పేరు కూడా ఎవరికీ తెలియదు. ఎస్, నేను కూడా నేను మార్చుకున్న ఈ పేరుతో ఐబి సాహు ఎంతగా కలిసిపోయిందంటే ఈవెన్ నా పిల్లలు కూడా నన్ను సాహు అనే పేరుతోటి పిలుస్తారు. ఆ పేర్లకున్న వైశిష్టం అలాంటిది. అందులో అర్థం తెలిసిన రోజు పరమార్థం తెలుస్తూ ఉంటుందండి. చాలామంది తమ పేర్లు ఒకటైనప్పటికీ మరో పేరుతోటి ప్రసిద్ధులవుతూ ఉంటారు. చూడండి, ఇదే ఒక్కొక్కసారి పేరు పిలవరండి, మరో పేరేదో యాడ్ అయిపోతుంటుంది. ఇలా చాలా వెలుగులోకి వచ్చినాయి, రోజీ, బబ్లీ, లవ్లీ, సిల్కీ, ఇలాగా. నేను ఒక పేరు ఇచ్చినప్పుడు శ్రేయాంశ్ అని ఇచ్చాననుకోండి, అంశ్ అని ఇస్తాను. అంశు అని పిలవచ్చు, శ్రేయన్ అని పిలవచ్చు, యాషు అని పిలవచ్చు. ఇవన్నీ కూడా మీకు సాంస్క్రిట్లో వెతుక్కున్నారనుకోండి, ప్రతి ఒక్కదానికి ఒక అర్థం ఉంటుందండి. షార్ట్ ఫామే కదా అని కాదు. కొంతమంది తమ అసలు పేర్లు మర్చిపోతారండి పిలిచే పేర్ల ముందు. అంటే పిలిచే పేర్లో ఉన్నటువంటి వైబ్రేషన్ లెవెల్స్ అంత స్ట్రాంగ్గా ఉండటం వల్ల, ఆ స్ట్రాంగ్ వైబ్రేషన్స్ ఈ వ్యక్తికి మ్యాచ్ అవ్వటం వల్ల ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన పేరుకు సంబంధం లేని పేరు పొందుతూ ఉంటే ఆ పేరు మనకి సరిపోయింది అని అర్థం అండి. హ్యాపీగా ఆనందిద్దామండి, ఇందులో మళ్ళీ క్వశ్చన్స్ ఎందుకు, నో క్వరీస్. కాబట్టి పేరు ఎలా ఉన్నా మనకి సరిపడాలి. చాలామంది కలం పేర్లతో ఫేమస్ అవుతూ ఉంటారు. చాలామంది తమ తమ పేర్లలో ఫస్ట్ లాస్ట్ లెటర్తో ఫేమస్ అవుతూ ఉంటారు. ఎన్నో ఉన్నాయండి ప్రపంచంలో. దీనిలో శాస్త్రబద్ధత ఏమిటి, నిబద్ధత ఏంటి అని వెతికే కన్నా కూడా నాకు ఆర్కే అనే పేరు సరిపడింది, నాకు ఆర్కే ఫేమస్ ఇచ్చింది. సింపుల్ అండి, దీనిలో నో లాజిక్స్. అంటే ఆ రెండు అక్షరాలు మనకు సరిపడినాయండి. ఎక్కడో ఏదో ఒక ఫ్రీక్వెన్సీలో, ఒక వేవ్ లెంత్లో మనం ఫిక్స్ అయిపోయాం. మనం ఫిక్స్ అయిందే మనల్ని పిలవటం జరుగుతుంది. కాబట్టి మనం ఏ పేరుకి రెస్పాండ్ అవుతున్నామనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెస్పాండ్ అయ్యే పేరు ఏమిటి అనేది నేచర్ డిసైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బయట అందరూ మనల్ని పిలుస్తారు. అలా పిలిచినప్పుడు మన లెవెల్స్ మరింతగా పెరుగుతాయి. ఏదన్నా సాధించవచ్చు మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.